नमस्कार मंडी टेम्पटिंग बाउल्स की स्वागत नेन मी सिरी संतोष टेम्पटिंग बाउल्स लो ई रोजु नाकु स्पेशल गा इष्टमैना चाट रेसिपी ओकटि चूपिंचबोतुन्नानंडी अदे कटोरी चाट टोकरी चाट अनि कूडा अंटारु मनं तेलुगुलो चेप्पुकोवालंटे गिन्ने चाट वेरैटी गा उंदी कदा असलु एंत बागुंटुंदो लेंडी ओक्क टोकरी चालु स्टमक फुल अयिपोतुंदी మంచి హెల్తీ కూడా అండి ఇది పిల్లలైతే పండగ చేసుకుంటారు పక్కా చాట్ బండి మీద కంటే రెట్టింపు టేస్ట్ తో ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపించబోతున్నానండి సో మరి కరకరలాడే కటోరీ చాట్ మొదలు పెట్టేద్దామా ఫస్ట్ మనం కటోరీస్ ని చేసుకొని తర్వాత లోపల ఫిల్లింగ్ ప్రిపేర్ చేసుకుందాం కటోరీస్ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో ఒక కప్పు మైదా వేస్తున్నానండి యాక్చువల్లీ బయట చాట్ బండి దగ్గర మనం తినే కటోరీస్ ని మైదా తోనే చేస్తారు మీరు కొంచెం హెల్తీగా కావాలనుకుంటే మైదా ప్లేస్ లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు అలాగే ఈ కటోరీస్ కి కొంచెం ఎక్స్ట్రా క్రిస్పీనెస్ రావడానికి ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ కూడా వేస్తున్నాను ఇంకా 1 టీ స్పూన్ వామనిలా నలిపి వేసుకోండి అలాగే రుచికి సరిపడా salt 2 టేబుల్ స్పూన్ల వేడివేడి నూనె వేసి ఫస్ట్ స్పూన్ తో కలపండి తర్వాత చేతితో ఇలా గట్టిగా నలుపుతూ కలపాలి మొత్తం బాగా కలిపిన తర్వాత పిడికిలతో నొక్కితే ఇలా ముద్ద కట్టాలి అప్పుడే మనం వేసిన నూనె పిండికి సరిపోయిందని అర్థం ఇలా ఉండకట్టకుండా పిండి రాలిపోతూ ఉంటే గనుక ఇంకొంచెం నూనె వేసి కలుపుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని చపాతీ ముద్దలా కలుపుకోండి మరీ గట్టిగాను కాకుండా మరీ సాఫ్ట్ గాను కాకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముద్ద పైన ఆరిపోకుండా ఉండడానికి కొద్దిగా నూనె రాసి పైన కవర్ చేసి 15 నిమిషాలలా పిండిని కొంచెం నాననివ్వండి 15 నిమిషాల తర్వాత పిండిని మరొకసారి బాగా ఒత్తుకొని నిమ్మకాయ సైజ్ లో డివైడ్ చేసుకోండి తర్వాత ఇలా రౌండ్ బాల్ లా చేసి మీడియం సైజ్ మందంలో చపాతీల్లా రోల్ చేసుకోండి మరి పల్చగాను కాకుండా మరి మందంగాను కాకుండా చేసుకోవాలి సో ఇక్కడ మనం చేస్తున్నది కటోరీస్ కాబట్టి వీటిని ఆయిల్ లో వేసినప్పుడు పొంగకూడదన్నమాట సో అందుకని ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని దీని పైన మొత్తం ఇలా హోల్స్ చేసుకోవాలి మొత్తం ఇలా హోల్స్ చేయడం వల్ల దీన్ని ఆయిల్ లో వేసినప్పుడు పూరిల్లా పొంగకుండా టెక్స్చర్ అనేది ఫ్లాట్ గానే ఉంటుందన్నమాట తర్వాత ఇలాంటి ఒక చిన్న గిన్నె తీసుకొని బయట వైపు ఒక చుక్క ఆయిల్ అప్లై చేయండి మీ దగ్గర అవైలబుల్ ఉన్న గిన్నె ఏదైనా ఏ షేప్ అయినా పర్వాలేదు కాకపోతే ఇలా కొంచెం చిన్న సైజ్ లో ఉండేది తీసుకోండి చట్నీ బౌల్స్ ఉంటాయి కదా ఆ సైజ్ అయితే కరెక్ట్ గా ఉంటాయి దీన్ని రోల్ చేసుకున్న చపాతీకి సెంటర్ లో పెట్టి గిన్నె చుట్టూ ఇలా కవర్ చేసేయండి మధ్య మధ్యలో ఫోల్డింగ్స్ వస్తాయండి రౌండ్ షేప్ కటోరీస్ కాబట్టి ఇలా మొత్తం కవర్ చేసి పైన ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా దాన్ని ఇలా కట్ చేసి తీసేయండి ఇలాంటి గిన్నె లేకపోయినా మంచి నీళ్ళు తాగే గ్లాసెస్ ఉంటాయి కదా వాటితో కూడా ఇలా కటోరీస్ చేసుకోవచ్చుండి సేమ్ ప్రాసెస్ కాకపోతే గ్లాస్ అయితే సగం హైట్ వరకే కటోరీస్ చేసుకోవాలి ఇలా చేసుకొని వీటిని మీడియం హీటెడ్ ఆయిల్ లో ఇలా స్లోగా డ్రాప్ చేసుకోవాలి ఆయిల్ మరి వేడిగా ఉండకూడదండి కటోరీస్ క్రిస్పీగా సరిగా వేగకుండా మాడిపోతాయన్నమాట సో మీడియం ఫ్లేమ్ మీద మీడియం హీటెడ్ ఆయిల్ లోనే వేయించుకోవాలి అప్పుడే ఇవి మంచి కలర్ లో క్రిస్పీగా కరెక్ట్ గా వేగుతాయి అలాగే అంచుల మీద ఇలా ఆయిల్ పోస్తూ ఉంటే కొద్దిసేపటికి కటోరీ అనేది గిన్నె నుంచి విడిపోతుంది తర్వాత జాగ్రత్తగా గిన్నెని తీసేసేయండి ఈ కటోరీ లోపల కూడా ఇలా ఆయిల్ ఫిల్ చేసేస్తే లోపల కూడా చక్కగా ఈవెన్ గా వేగుతుందన్నమాట ఇవి లైట్ గోల్డెన్ కలర్ లో ఉన్నప్పుడే తీసేయండి బయటకు తీసాక ఇంకొంచెం డార్క్ షేడ్ వచ్చేస్తాయి చూసారా మన పర్ఫెక్ట్ క్రంచీ కటోరీ రెడీ అయిపోయింది ఈ కటోరీస్ ని చక్కగా 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవొచ్చుండి అలా స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్ గా ఈ కటోరీ చాట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఈ కటోరీస్ ని ఎక్కువ క్వాంటిటీలో అంటే నెలకి సరిపడా చేసి పెట్టుకోవాలనుకుంటే ఒక్కటే గిన్నె కాకుండా 4-5 గిన్నెలు తీసుకొని ఒకేసారి ఫ్రై చేసేస్తూ ఉంటే ఫాస్ట్ ఫాస్ట్ గా చకచకా అయిపోతుందన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక మీడియం సైజ్ ఉడికించిన బంగాళదుంపని వేసి ఇలా కొద్దిగా మ్యాష్ చేయండి మరి మెత్తటి పేస్ట్ లా చేయొద్దు ఇందులో నానబెట్టి ఉడికించిన పెసలు ఒక కప్పు వేస్తున్నాను
అలాగే నానబెట్టి ఉడికించిన శనగలు ఒక కప్పు వేసుకోండి. నార్మల్గా ఈ కటోరీ చాట్కి కాబూలీ శనగలనే వాడతారండి. తర్వాత ఒక కప్పు సన్నటి ఉల్లిపాయ తరుగు, ఒక మీడియం సైజ్ టొమాటో తరుగు, అలాగే 3 టేబుల్ స్పూన్లు స్మూత్గా చిలికి పెట్టుకున్నటువంటి పులుపు లేని కమ్మటి పెరుగు వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ రెడ్ చట్నీ, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చట్నీ, 1 టేబుల్ స్పూన్ స్వీట్ టామరిన్ చట్నీ. ఈ 3 రకాల చట్నీస్ ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పోస్ట్ చేశానండి. దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, చూడండి. అలాగే 1 చెక్క నిమ్మరసం, 1/2 టీ స్పూన్ సాల్ట్, పిడికెడు సన్నటి కొత్తిమీర తరుగు కూడా వేసి మొత్తం బాగా కలిపేసేయండి. సో మన కటోరీస్ రెడీ అయిపోయినాయి, అలాగే లోపలి స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మై ఫేవరెట్ పార్ట్, అసెంబుల్ చూద్దాం. ఫస్ట్ ఒక్కో కటోరీ లోపల స్టఫింగ్ని ఫిల్ చేసేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పెరుగు, పైన కొద్దిగా ఆనియన్స్, టొమాటో, చిటికెడు సాల్ట్, చిటికెడు జీలకర్ర పొడి, చిటికెడు చాట్ మసాలా, చిటికెడు కారం, కొంచెం ఎక్స్ట్రా పెరుగు, 1 టీ స్పూన్ గ్రీన్ చట్నీ, స్వీట్ టామరిన్ చట్నీ, కొత్తిమీర, పిడికెడు సేవ్, ఫైనల్గా కొన్ని దానిమ్మ గింజలు వేస్తే మన బ్యూటిఫుల్ కటోరీ చాట్ రెడీ. చూడండి ఎంత బ్యూటిఫుల్గా, టెంప్టింగ్గా నోట్లో నీళ్లు రించేస్తుంది కదా. అయితే ఇక్కడ నేను కటోరీస్ చేసుకోవడం కూడా చూపించాను, కాబట్టి వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువైందండి. ఒక్కసారి కటోరీస్ని చేసి పెట్టేసుకుంటే నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు, కాబట్టి ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకుంటే ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో ఈ చాట్ని సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. చక్కగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో ఒక్క కటోరీ తీసుకొని ఇలా స్ప్రౌట్స్తో ఫిల్ చేసి ఇచ్చేస్తే పిల్లలు పండగ చేసుకుంటారు. పిల్లలకి సపరేట్గా స్ప్రౌట్స్ పెడితే తినరు కదండి, సో అలాంటి వాళ్ళకి ఇలా చాట్ రూపంలో ఇచ్చారంటే హ్యాపీగా తింటారు, అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. మరి ఈ కటోరీ చాట్ మీకు కూడా నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. అలాగే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.